తమలో ఈ రోజు నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి వచ్చా. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. పోలవరాన్ని ఏ విధంగా ముంచేశాడో చెప్పారు. ఈరోజు సాయంత్రం బయలుదేరి 2 గంటలకు బయలుదేరి నేరుగా పురుషోత్తపట్నం వెళ్ళాను. ఆ దారి చూశాను తమ్ముళ్ళు, ఎంత అందంగా ఎంత చందంగా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చి రాజమండ్రి నుంచి ఒక తాడు గట్టేసి నేరుగా రోడ్లో నడిపించుకుంటూ పోతే అప్పుడు బుద్ధి వస్తుంది. విమానాల్లో తిరగడం కాదు, హెలికాప్టర్లో తిరగడం కాదు, పరదాలు కట్టుకొని తిరగడం కాదు, ధైర్యం ఉంటే రా ఈ రాజానగరంలో కోరుకొండలో ఇక్కడే మీటింగ్ పెడదాం, ప్రజల్లో తెలుసుకుందామని సవాలు విసురుతున్నా. ఇది కాకుండా నేను ఈరోజు ఈ సభదారో ఒకటే చెప్తున్నాను, నేను తీసుకున్న కార్యక్రమాల ప్రతి ఒక్కటి కూడా మీ భవిష్యత్తుకి మేలు జరిగే విధంగా తీసుకుంటా. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా, రైతును ఆదుకుంటా, బడుగు బలహీన వర్గాల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తా, మీ ఖర్చులు గణనీయంగా తగ్గించే మార్గం కూడా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు కరెంటు కావాలంటే ఎండతో సోలార్స్తో మనం కరెంటు తీసుకునే పరిస్థితి ఉంది. నేనే దానికి నాంది పలికాను. 14 రూపాయలు కరెంట్ ఉంటే 2 రూపాయలు తగ్గించాను. ఈరోజు ఏదైనా సోలార్ ఎనర్జీ కానీ ప్రతి ఒక్క ఊర్లో తయారు చేసుకోగలిగితే, దీన్ని ప్రోత్సహిస్తే అవసరమైతే సాయంత్రం పూట విండు కానీ కరెంటు తీసుకుంటే, అదే మరి హైడల్ పంప్డ్ ఎనర్జీ ద్వారా కరెంటు తీసుకుంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయానికి, ఇండ్లకు, వాణిజ్యానికి, ఇండస్ట్రీకి కడాన మీ వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చేసుకుంటే ఇప్పుడుండే పెట్రోల్ ఛార్జీల్లో 10% 20% పడే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు. అది మనకుండే అడ్వాంటేజ్. మీ ఇంటి దగ్గర మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటే శుభ్రంగా జల్సగా తిరిగేసి మళ్ళా ఇంటికి రావచ్చు, నీ కారుకి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అలాంటి విధానానికి నేను శ్రీకారం చుడతా. రేపు రాబోయేదిలో కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గించి సోలార్ విండ్ ఇవన్నీ ప్రమోట్ చేసి నా శక్తి ఏంటో నిరూపించి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ జిల్లాలో అయితే హైడ్రోజన్ అంటే కరెంటుని ఉత్పత్తి చేసి హైడ్రోజన్గా కన్వర్ట్ చేసి మళ్ళా హైడ్రోజన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి. నీళ్లు ఎక్కువ ఉండే జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. అలాంటి జిల్లాలో ఇలాంటి టెక్నాలజీ తీసుకొస్తే సంపద బ్రహ్మాండంగా సృష్టించవచ్చు. అవి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఎప్పుడో 25 ఏళ్లకు మనకు నేను ఒక విజన్ ఇచ్చాను, అది హైదరాబాద్ నమూనా. ఇప్పుడు ఆ రోజు నేను మీకు చెప్పాను, మీ పిల్లల్ని చదివించమన్నా, చదివించిన వాళ్ళందరూ బాగుపడ్డారు. ఈరోజు చెప్తున్నా మళ్ళీ 40 ఏళ్ళ అనుభవం ఉపయోగించుకుని ఈ రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయడానికి 5-10 సంవత్సరాల్లో ఒక విజన్ ఇచ్చి అమలు చేస్తా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీకు నా మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. కానీ మొన్న మాత్రం మోసపోయారు. ఒక ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, అందరూ మైమర్చిపోయారు, మురిచిపోయారు. ఆ దెబ్బతో ఇప్పుడు గుద్దుతా ఉంటే, పిడి గుద్దులు గుద్దుతా ఉంటే
పది రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తా ఉంటే మొత్తం మీ పేరు చెప్పి రాష్ట్రాన్ని దోపిడీ చేసి దాచుకుంటా ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితికి వచ్చాం. మంచి రాష్ట్రం, పేదరికం లేకుండా చేసే అవకాశం ఉండే రాష్ట్రం, నీళ్లున్నాయి, ఖనిజ సంపద ఉంది, సముద్ర తీరం ఉంది, బంగారు లాంటి భూములు ఉన్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లు శనిమారుగా ఈ జగన్ తయారయ్యాడు. ఒక నాయకుడు సరిగా లేకపోతే ఆ రాష్ట్రం నాశనం అవుతుంది. ఒక నాయకుడు సరిగా లేకపోతే ఒక ఆర్గనైజేషన్ కుప్పకూలిపోతుంది. కుటుంబ పెద్ద కూడా తాగుబోతు అయితే ఏమవుతుంది తమ్ముళ్ళు? ఆ కుటుంబం అయిపోతుంది అని పని. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రం లేకుండా చేసే బాధ్యత మీది. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే గ్రేట్ ఎమ్మెల్యే 600 ఎకరాల ఆవ భూములు, 5 లక్షలకు కొన్నారు, 45 లక్షలకు అమ్మారు ప్రభుత్వానికి. మళ్ళా లెవలింగ్ డబ్బులు, రోడ్లకు డబ్బులు, లేఅవుట్లకు డబ్బులు అన్ని పెట్టి మొత్తం 500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అవునా కాదా అని అడుగుతున్నా. జరిగిందంటే చేతులు పైకెత్తండి. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలయా మనకు? వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యా మనకు? రెండోది, ఇక్కడనే సోమవారం కొత్త తుంగపాడు మునగాల్లో కొండలు కూడా కరిగిపోయినాయి. కరిగిపోయినాయా? ఎప్పుడన్నా చూసారా కొండలు కరిగిపోవడం? విశాఖపట్నంలో ఋషికొండ కరిగిపోయింది, ఇక్కడ కొండలన్నీ బోడిగుండు కొట్టేశారు. ఏమనాలి కొండల్ని తరలించే వాళ్ళని? ఇంత పనికి మాలిన వ్యక్తులు ఇక్కడ తయారయ్యారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవడైనా లేఅవుట్ వేస్తే ఏంటి తమ్ముడు? అనుభవాలు ఉన్నాయి కదా. లేఅవుట్ వేస్తే ఎకరాకు ఎంత? 10 లక్షలు. ఎకరాకు 10 లక్షల ఇంకా ఎక్కువ. మా తమ్ముడు చెప్తున్నాడు, గొంత మీద కత్తి పెట్టి ఎంత కావాలన్నా అంత రాయించుకుంటున్నారు. ఇంకో పక్కన ఎవరైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలా? అవునా? కరెక్ట్ అన్నది. రిజిస్ట్రేషన్ ఎంత దుర్మార్గం అండి ఇది. ఎప్పుడన్నా ఊహించారా రేపు భార్యాభర్త కాపురం చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలా? దానికి కూడా డబ్బులు కట్టాలా? అంత నీచులుగా తయారైపోయారు. ఇంకో పక్కన రాష్ట్రం మొత్తం జే ట్యాక్స్, ఇక్కడ జక్కంపూ ట్యాక్స్. ఏంటి ఇవన్నీ? అరాచకాలేంటో నాకు అర్థం కావడం లేదు. ఈయనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, గొప్ప తమ్ముడు, నోటోరియస్ తమ్ముడు. ఆయన డేగల మెట్ట కాటవరం కొండలు మింగేశాడు, కోనవరం కొండ కూడా మునిగిపోయింది మింగేశాడు. తమల్లో ఇంకో పక్క గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఎప్పుడన్నా ఇన్నారో నా టైంలో గంజాయి? ఇప్పుడు గంజాయి లేని ప్లేస్ ఏమైనా ఉందా? ఈరోజు గంజాయి అమ్మడం తప్పని నేను అజిటేషన్ చేస్తే మా ఇంటి పైన దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. మీరు అనుకున్నారు చేసింది సిబిఎన్ ఆఫీస్ పైన కదా, చంద్రబాబు నాయుడు కదా, మాదేం పోయిందని. కాతమ్ముళ్ళు నన్నే దెబ్బతీయగలిగితే మీరు ఒక లెక్క వడకు. ఈరోజు గంజాయి లేని ప్లేస్ లేదు. ఉందా ఎక్కడన్నా? ఏమవుతారు మన పిల్లలు? బాధ అనిపించదా మీకు అని అడుగుతున్నా.
ఏ సమస్యనా నేను నియంత్రణ చేయగలుగుతాను గాని గంజాయి కలవాటు పడితే కొంత సమయం పడుతుంది. ఇది ఒక అడిక్షన్, ఇది అలవాటు, ఇది చాలా ప్రమాదం. పోలీసులు కూడా మీ పిల్లలు కూడా దానికి అలవాటు పడితే మీ చేతల్లో ఉండరు, జాగ్రత్తగా ఉండమని వారిని కూడా కోరుతున్నా. ఎవరి చేతల్లో ఎవరు ఉండరు, అందుకనే మన పిల్లలు మనం కాపాడుకోవాలి, తెలివైన పిల్లలు. కానీ దుర్మార్గం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏది లేదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండమైన పంట, స్టేట్ పంట కానీ డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చాలా దుర్మార్గంగా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకటే చెప్తున్నా, ఈ బ్లేడ్ బ్యాచ్కి జాగ్రత్తగా ఉండి, ఎవడు అడ్డం వచ్చినా ఒకటి చెప్తున్నా, తప్పకుండా ప్రజా విజయం తెలుగుదేశం పార్టీదే. వచ్చిన వెంటనే పాత చరిత్ర మొత్తం రెఫర్ చేసి ఎవడెవడు ఎక్కడ తప్పులు చేసినా బొక్కలో పెట్టే పరిస్థితి కూడా నేను తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. ఇంకో పక్క ఇక్కడ ఏ సోషల్ మీడియా చూసినా పెద్ద జోక్స్ ఈ రోడ్ల మీద వస్తున్నాయా లేదా? జక్కంపోటి రోడ్డు పైన ఆయన ప్రభావం, రాజమండ్రి సీతానగరం రోడ్డు, రాజానగరం చక్రపార బంధం, జడ్ మీద పాడ రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి. ఎక్కడ చూసినా నేనైతే ఈరోజు సగం నా కడుపంతా ఆరాటంగా ఉంది, మట్టంతా మింగేశా, నడువంతా నొప్పిగా ఉంది. అది ఉయ్యాల బాట మారిగా ఉంది ఆ రోడ్లో పోతూ ఉంటే. మీ రోడ్డుకు వచ్చి నేను తెల్లగా ఉండేలాగా అయిపోయా. నేను అందుకనే చెప్తున్నా, మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ రోడ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నాది. అలాంటి రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క కాలువలు కూడా పూడికలు తీసే పరిస్థితి లేదు, లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేసే పరిస్థితి లేదు. పంచాయతీ నిధులన్నీ బొక్కేశాడు, సర్పంచులంతా జోలు పట్టుకుంటున్నారు, బిషం ఎత్తుకుంటున్నారు, వీద్దీపాలు కూడా వేయలేకపోతున్నారు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా దొంగిలిచ్చారు, ఢిల్లీ కూడా పోయి కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరెన్నుకున్న ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యమైపోయింది. కనీసం మీరెన్నుకున్న సర్పంచి బల్బులు కూడా వేయలేని హీన స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.